నమస్కారం వాహిని ప్రేక్షకులకు స్వాగతం నా పేరు ధరణిపేడ ప్రకాశ్రావు ఈ ఎపిసోడ్లో మనం బరువు లావు పెరగడానికి నేర్చుకుందాం పృథ్వీ ముద్ర అంటారు దీని పేరు పృథ్వీతత్వం సరిగ్గా ఉంటేనే శరీరంలో అన్ని అవయవాలు పనిచేయడం మొదలెడతాయి పృథ్వీతత్వంలో ఉన్న గొప్పతనం ఏమిటంటే తిన్న పదార్థాలన్నీ భూమిలోంచి వస్తాయి కనుక పైనుంచి విడిగా పడవు భూమిలోంచి వచ్చే మొలకల నుంచి చెట్ల నుంచే వస్తాయి కనుక ఇవన్నీ పృథ్వీతత్వమే ఇంకా మోటగా తెలుసుకోవాలంటే మోషన్ కూడా పృథ్వీకరలోనే ఉంటుంది అంటారు అయితే ఈ పృథ్వీతత్వం వలన శరీరానికి కావలసిన మినరల్స్ ప్రోటీన్స్ కార్బోహైడ్రేట్స్ ఎలక్ట్రాన్స్ ప్రోటాన్స్ విటమిన్స్ ఇవన్నీ అందడానికి పృథ్వీతత్వం అవసరం ఈ పృథ్వీతత్వం ఉంటేనే శరీరం లావు బరువు కరెక్ట్గా హైట్ తగ్గట్టు ఉంచుతుంది లేకపోతే ఉంచే సన్నగా ఉంటారు ఎముకలు గూడు కనబడుతూ ఉంటుంది కదా వాళ్ళు లావెక్కాలి కొంచెం బరువు ఎక్కాలంటే చేయాలి అయితే ఇందులో ఒక్క విషయం బరువు లావు తగ్గాలనుకున్న వాళ్ళు ఎన్నాళ్ళు చేయాలనుకుంటారు ఎంత బరువు తగ్గాలనుకున్న తగ్గిన తర్వాత మానేస్తే మంచిది ఇదే విధంగా లావు బరువు పెరిగే వాళ్ళు కూడా ఎంత పెరగాలో పెరిగిన తర్వాత మానేస్తే మంచిది పెరిగాక చేయకండి ఇది చాలా గుర్తుంచుకోవాలి పెరిగిన తర్వాత లేకపోతే తగ్గిన తర్వాత చేయకూడదు ఈ ముద్రలు ఏది సూర్యముద్ర ఒకటి ఇది పృథ్వీ ముద్ర ఇప్పుడు లావు బరువు పెరగడానికి పృథ్వీ ముద్ర పృథ్వీతత్వం చేతి వేళలో ఉంగరపు వేలే పృథ్వీతత్వం ఈ వేలుని బొటన వేలుకి టచ్ చేస్తే దీన్ని పృథ్వీ ముద్ర అంటారు దీన్ని తగ్గించేస్తే పృథ్వీతత్వాన్ని సూర్యముద్ర అయిన ఎందుకంటే మీరు నేర్చుకున్నారు ముందు పై ఎపిసోడ్లో తెలుసుకున్నారు ఇక్కడ పృథ్వీ ముద్రకి లైట్గా టచ్ చేయాలి గుండ్రంగా రావాలి ఇలా కోలగా రాకూడదు గుండ్రంగా రావాలి మిగిలిన వేళ్ళు తిన్నగా ఉండాలి వంగిపోతాయి మొదట్లో నాలుగు రోజులు ఇలా వంగిపోతాయి అలవాటు చేస్తుంటే ఉంటాయి చేతి వీళ్ళు ఇలాగా కళ్ళు మోసుకొని స్ట్రైట్కి కూర్చోవాలి ఇక్కడ స్ట్రైట్గా తిన్నగా తిన్నగా ఎందుకు చెప్తున్నామంటే చూడండి కడుపు చేతికి మధ్యలో ఇక్కడ ఫోల్డ్ రాకూడదు కూర్చునే సీతం రైట్ పాదాలు క్రాస్ చేయకూడదు కాళ్ళు క్రాస్ చేయకుండా కూర్చోండి ఇది పృథ్వీ ముద్ర కానీ దీనికి కొంత ఆహార నియమాలు పాటించాలి ఆకుకూరలు తప్పకుండా తినాలి అలాగే విటమిన్స్ లాంటి ప్రోటీన్స్ అవన్నీ చక్కగా బాగా నవిలి తీసుకుంటే మంచిది కుక్కుడు ఐటమ్లు తినకండి వేపుడు ఐటమ్లు తగ్గిస్తే ఇంకా బాగా పనిచేస్తుంది లావు బరువు పెరగడానికి ఏ ముద్ర దీన్ని పృథ్వీ ముద్ర అంటారు ఈ బొటన వేలు దీనికి టచ్ అవ్వగానే శరీరంలోని కడుపులోని తిన్న పదార్థాన్ని అరిగించి పేగుల్లోకి పంపించినప్పుడు డియోడినం అంటారు అది బైల్ అది ఏం చేస్తుంది స్ప్రే చేస్తుంటుంది బియో స్ప్రే చేసి కడుపులోకి వెళ్తుంది తిన్న పదార్థాలు కడుపులో ఉన్నప్పుడు యాసిడ్స్ దాన్ని ముక్కలకి పిండిలా చేసి పిప్పిలా చేస్తాయి పేగుల్లోకి వెళ్ళాక ఆల్కలైన్స్ అంటారు ఇవి యాసిడ్స్ తెలుగులో ఏమంటారు దీన్ని ఆమ్లాలు అక్కడ క్షారాలు అంటారు అవి ఆటోమేటిక్గా పనిచేస్తాయి కనుక శరీరానికి కావలసిన రక్తం అందుతుంది నీరు అందుతుంది శరీరం హైట్ తగ్గట్టుగా పనిచేస్తుంది ఇది పృథ్వీ ముద్ర వేళ్ళు ఎప్పుడు వంచకండి ట్వంటీ ఫైవ్ మినిట్స్ నుంచి థర్టీ మినిట్స్ ప్రాక్టీస్ చేయాలి మొదట్లో చేయలేకపోతే కొద్దిగా తక్కువ సమయం చేయండి నిత్య సాధనలో ప్రాక్టీస్ చేయగా చేయగా సమయాన్ని పెంచుకోండి ఇది చేసి శరీరం సరిగ్గా చేసుకుంటారని సంకల్పం చేస్తున్న మరొక విషయం పృథ్వీ ముద్ర లావు బరువు పెరగడానికి సూర్య ముద్ర లావు బరువు తగ్గడానికి దీనికి అది దానికి ఇది వేయద్దు వేసి కన్ఫ్యూజ్ అయ్యి చేయకండి చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి చూడండి ఒకటికి రెండుసార్లు వినండి వీడియో విన్న తర్వాత చేయండి సాధన చేస్తారని సంకల్పం చేసుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్స్